హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ టెక్ టూ డబల్ వన్ సెవెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరైతే కొత్తగా రైతు బంధుకి అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో రైతు బంధుకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అదేవిధంగా అప్లై చేయడానికి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మరి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఆ వివరాలు చూద్దాం ఇప్పటి వరకు రైతుబంధు పథకం కింద సొమ్ము పొందని పొలం యజమానులు ఈ నెల పదమూడులోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ తెలియజేసింది ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి పట్టాదారు పుస్తకం పొంది గతంలో ఒక్కసారి కూడా ఈ పథకం డబ్బులు తీసుకొని వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రైతుబంధు సమితి మంగళవారం తెలిపింది పట్టాదారు పాసు పుస్తకం నకలు ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా కాపీలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని సూచించారు ఈ ఏడాది జనవరి చివరి నాటికి కొత్త పట్టాదారు పుస్తకం పొందిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ధరణి పోర్ట్లలో నమోదు చేసింది జనవరి నాటికి మొత్తం అరవై ఒక్క లక్షల మంది పట్టాదారులకు పాస్ పుస్తకాలను అందజేసినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది వారి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఇచ్చింది వీరిలో రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ఆధార్ నెంబర్ను బ్యాంకుతో అనుసంధానం చేయలేదు వారి వివరాలను ఏఈఓలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు కొత్త వారికి ఈ నెల పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు రైతు బంధు పథకం సొమ్ము జమ చేయడానికి అవకాశం లేదని తెలుస్తుంది రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్